మనిషి అంటే మనం ఏంటి, మనం ఎందుకు, అసలు మన జన్మ ఎందుకు ఎత్తాం, మనం ఒట్టిగా అంటే బిల్డింగ్లు కట్టుకొని తిండి తిని పండుకోవడానికి ఇది దీనికే కాదు కదా. మనకి మీకు మీ కాకినాడ అని చెప్తున్నారు కదా, మన ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు గారు చాలా ఇది హాస్యాత్మక హాస్యంగా మన ఇది బాపు రమణ లాంటి మాట్లాడిస్తారు, ఇది తిని తొంగుంటే మా మనిషికి గొడ్డుకు తేడా ఎటువంటి తిని తొంగుంటే అంటే అందులో ఒక పామురుల భాషలో అది మన కళాపాషలు అది బాపు రమణలు పామురుల భాషలో ఎంత బ్రహ్మాండంగా చెప్పారు అంటే మీరు ఈ కోణం నుంచి ఆలోచించండి. కళా పోషణంటే దానికి వక్రీకరించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే మనకేంది కళలు సంస్కృతి సాంప్రదాయము భాష ఈ అభివృద్ధి మనం ఎక్కువగా మనం గౌరవించేది మన సమాజం. సో కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఈ సమాజంలో వచ్చే అన్ని రకాల మీరు రుగ్మతలు కానీ వీటన్నిటి కారణం డబ్బు వల్లేనండి. ఒకప్పుడు మనిషి ఎవరన్నా కొంచెం అడ్డి చెడ్డ పని చేస్తే వాడు ఎంత పెద్దోడైనా కానీ తల తీసుకొని పరుగు పోద్దని తల ఎత్తుకొని తిరిగిపోయేది. అదే అడుక్కు తినే పరిస్థితిలో ఉన్న వాళ్ళైనా కానీ చాలా గౌరవంగా నీతిగా బతికేది. ఎందుకంటే మనం తప్పు చేస్తే సమాజంలో మనకి గౌరవం పోతుందని. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యి డబ్బు మాత్రం జైలుకి వచ్చిన వాళ్ళు కూడా అనువానే. మరి మనం ఎందుకు ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నా ఉన్నాం కదా, అన్ని కేసులతో జైల్లో ఉండి ప్రజలు ఆయనకే ఓటేశారు అంటే ఏంటి, మనం పూర్తిగా మారిపోయి ఉన్నట్టు. అది అది ఇప్పుడు ఒక అది అది నిజమో కాదో, జైలుకైతే వెళ్ళాడు 10-12 కేసులు అయితే ఆయన మీద ఉన్నాయి, అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకున్నారు అంటే మన ప్రజల్లో మనము ఎంతవరకు మన నాగరికత దిగజారిపోయింది అనేది మనకి అవగతం అవుతుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్తో అన్నమాట, నేను మీలాగా చెప్పా అంటే డబ్బులు ప్రధానం కాదు, డబ్బులు సమాజం ఉందా అది ఏముంది అది అని అంటే చేతగనుడు మాట్లా అలాగే మాట్లాడతాడు. అది చాలా తప్పు. నేను చెప్పాను డబ్బు ప్రధానం అండి, డబ్బు ముఖ్యమే, డబ్బు అవసరం. ఎందుకంటే నేను ఇప్పుడు భీష్మ పితాంబుడు చెప్పిన మాటే చెప్పాను, ధనం మూలం ఇదం జగత్ అని ధర్మరాజు బోధిస్తున్నప్పుడు. కానీ డబ్బు ఏ ప్రధానం కాదు, ఒక్కటే కాదు. నువ్వు చేతకనుడు, నువ్వు డబ్బులు సంపాదించలేక నువ్వు అంటున్నావు, అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బుతో పాటు మిగిలిన గుణాలు ఉన్నాయనుకోండి అత్యుత్తమం అది. అంతకంటే కావాల్సింది ఏముందండి, ఇప్పుడు విజ్ఞానం ఉంది, విద్య ఉంది, మా తర్వాత మంచి సహాయం అందరికీ సహాయం చేసే గుణం ఉంది, దాంతో పాటు డబ్బు ఉంది, డబ్బు ఉంది. సో అలాంటి వాళ్ళు అత్యుత్తమం అది. కానీ డబ్బు మీకు విద్య ఉండి డబ్బు లేకపోయినా మనకి సమాజంలో కొంత ఉంటుంది, కానీ డబ్బు ఉండి పరువు లేకపోతే మాత్రం ఏముంటుందండి. సో ఆర్ఎస్ఎస్ ఒక హిందుత్వ సంస్థ, అది నిజమేనా సార్? అది ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉందో ఆర్ఎస్ఎస్లో హిందుత్వం అంత ఉందండి. నిజమా సార్? అది అది చెప్తున్నా కదా, నేతి బీరకాయలు నెయ్యి ఎప్పుడన్నా ఎవరన్నా తీయగలిగారా? అవునండి, నేతి బీరకాయ విన్నారు కదా, తెలుసు. నేతి బీరకాయ అంటే దాంట్లో నెయ్యి ఎత్తుకుందాం దొరకదు, ఓన్లీ పేరుకే అది నేతి బీరకాయ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అంతేనండి, వాళ్ళు వేసుకునే వేషం నుంచి మొదలు పెడితే, భాష నుంచి మొదలు పెడితే మీ హిందుత్వం ఎక్కడా కనిపించదు. వాళ్ళు వేసుకున్న డ్రెస్ అండి, ఇంతకుముందు చొక్కాను లాగ వేసుకునేది అది హిందూ డ్రెస్ కాదు. వాళ్ళు చేసే కవాతులు రోడ్డు మీద అటు మీద ఒక లాఠీ పట్టుకొని కర్ర పట్టుకొని చేస్తారు, అది హిందూ డ్రెస్సా? వాళ్ళు పెట్టుకునే టోపీ హిందూ డ్రెస్సా? పోనీ వాళ్ళు చేసే వేరే పనులు ఏదైనా కానీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి, ఏ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి అని వెళ్ళండి, అక్కడ వాళ్ళు అసలు ఒక పూజ కూడా చేయరు. ఓకే, ఏం ఉండదండి అసలు. అది ఒక మామూలు ప్రభుత్వం ఆఫీసు, లేకపోతే కమ్యూనిస్ట్ ఆఫీస్కి ఆ ఆఫీస్కి తేడా ఏం ఉండదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆఫీస్లో మీకు లెనిను, మార్క్స్, లెనిన్, స్టాలిన్, మావో ఇలాంటి ఫోటోలు పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్లో ఈ డాక్టర్ హెడ్గేవార్, తర్వాత గోల్వాల్కర్ గురూజీ వీళ్ళ ఫోటోలు పెడతారు. ఒక్కటి తేడా ఏంటంటే అక్కడ భారత్ మాత ఫోటో ఒకటి పెడతారు. భారత్ మాత మన హిందూ ఏముంది, అది ఎవరైనా తెలుగు మాత కూడా హిందూనే, ఆంధ్ర మాత హిందూనే, ఉత్కల్ మాత హిందూనే, మహారాష్ట్ర మాత హిందూనే. సో ఇది పెట్టారు. సో వాళ్ళు ఇది లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలు నిర్ణయించిన ప్రభుత్వం. ఎట్లా నిర్ణయిస్తున్నారు? ఓటింగ్ సిస్టమ్ ద్వారా. అంటే దానికి ఆధారం ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు. అవును, అంటే మన కుటుంబంలో 4 ఉంటే ఎవరిది, వాళ్ళదే.
అంటే అక్కడే మొదలైంది కదా. భార్యాభర్త అనేది మనం ఒకళ్ళు అని అన్నప్పుడు, భార్యాభర్త కొడుకు అమ్మ నాన్న వీళ్ళందరూ ఒకళ్ళు అన్నప్పుడు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఓట్లు వేసుకోండి అంటే మీరు అక్కడ విభజన అక్కడే మొదలైంది. కరెక్టే. అంటే ఏంటి, నువ్వు ఎవరికి ఓటేస్తావో వాడు గెలుస్తాడు, ఎక్కువ మంది ఓటేస్తే. తర్వాత రెండోది, మరి ఈ ఓట్లు రావాలంటే రాజకీయ పార్టీలు ఎట్లా చేయాలి అంటే వీళ్ళని ఆకట్టుకోవాలి. అంటే ఏ విధంగా ఆకట్టుకుంటారు? ఏ పథకాలు వాళ్ళకి ఏదో కాదు కాదు, పథకాలు ఒకటి విభజన. ఓ విభజన, వీళ్ళని విడగొట్టాలి. ఇప్పుడు ఎట్లా విభజన? ఇప్పుడు మనకి ఒక ఉదాహరణకు ఒక కేక్ చూద్దాం. మన ఇవాళ రేపు అంత బర్త్డేకి ఉంది కదా, ఆ కేక్లో మీరు నలుగురున్నారు భాగం పంచుకోవాలి. అంటే నలుగురు పార్టీలు అంటే నంబర్ ఆఫ్ ఓట్ సేమ్ కదండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్లో 1,00,000 ఓట్లు, 1,00,000 ఓట్లు, 10,00,000 ఓట్లు ఉంటాయి. ఇందులో ఎవరికి ఎక్కువ వచ్చినాయి అనుకో వాళ్ళే గెలుస్తారు, గెలిచినట్టు లెక్క కదా. మెజార్టీ వాళ్ళు అంటే మీరు ఆ కేక్ మీరు ఓట్లు అంతా కేక్ అయితే మీరు ఎవరికి పెద్ద ముక్క వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అంతే కదా. అంతే అంతే. ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, 4 భాగాలు అవుతాయి. 4 భాగాల్లో ఎవరు పెద్ద ముక్క అయితే వాళ్ళకి అంటే 26% ఓట్లు ఎవరికి వచ్చింది అనుకోండి వాడు వాడు గెలిచినట్టే. మిగతా విడివిడిగా ఉన్నా సరే, విడివిడిగా ఉన్నా సరే అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అధికార పార్టీ యంత్రాంగం చేసేది ఏంటి, మనం ఏం చేసినా కానీ సమాజాన్ని ఎంత రకంగా విడగొట్టి మనం ఓట్లు తెచ్చుకోవాలి. అది అందుకోసం ఈ కులాల ప్రకారం విడగొడతారు, మతాల ప్రకారం విడగొడతారు, ప్రాంతీయంగా విడగొడతారు, భాషాపరంగా విడగొడతారు, ఆ తర్వాత ఇప్పుడు మన లైంగిక పరంగా విడగొడతారు. అదంటారా? ఓకే ఓకే. ఇప్పుడు లైంగిక పరంగా ఏంటండి, ఇప్పుడు ఆడవాళ్ళకి మేము ఈ పథకాలు ఇస్తున్నాం. అవునండి. సో ఇప్పుడు మోదీ గారు మేము 33% అని ఆయన పెట్టారు కదా. అవునండి. ఆడపడుచులకు ఇది ఇస్తున్నాము, ఆడ అది ఇస్తున్నాము, ప్రతి రాజకీయ పార్టీ ఇందులో ఒక్కళ్ళని కాదండి, ఎందుకంటే ఓట్లు కావాలి. ఈ ఆడవాళ్ళని మభ్య పెట్టడం చాలా తేలికండి, వాళ్ళు ఓట్లు దీన్ని బట్టి ఓట్లు కూడా. సో దాని గురించి ఏదో ఏదో చేస్తూ మీరు చూడండి, ప్రభుత్వం ఇల్లు ఇస్తున్నప్పుడు చాలా పార్టీలు ఏమంటాయి, మీరు రిజిస్ట్రేషన్ ఆడ భార్య పేరు మీద చేస్తామని. అంటే మా తర్వాత ఆడపిల్ల పుడితే మేము స్కాలర్షిప్ ఇస్తాం మగ పిల్లాడికి ఏమో. సో ఈ విధంగా లైంగికంగా మనల్ని విడగొట్టి అది భార్యాభర్తల మధ్యలో కూడా మనసు చేసి గొడవలు ఇది చేస్తున్నారు. ఏది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. దానికి తోడు ఫెమినిజం అనేది ఒకటి మొదలైంది. ఇది ఫెమినిస్ట్ సిస్టమ్ అని. ఏంటి ఫెమినిజం అంటే ఏంటి, ఉమెన్ ఆర్ ది గౌరవం ఇవ్వాలి. గౌరవం కాదు, ఉమెన్ ఉమెన్ ఆర్ ది ఉమెన్ షుడ్ డామినేట్ ద సొసైటీ. ఓకే. ఫెమినిజం ఫెమినిజం. సో ఈ విధంగా రకరకాలన్నీ, ఇది ఈ డెమోక్రసీ కూడా వెస్ట్ నుంచి వచ్చింది కదా ప్రజాస్వామ్యం, మనదే కాదు కదా. ఆ వెస్ట్ కూడా క్రిస్టియన్లో లేదండి, తర్వాత వచ్చింది అది. సో వచ్చిన తర్వాత ఇలాంటి పోకడలన్నీ మన ప్రపంచం మొత్తం పాకుతున్నాయి. అదే ఇది పాశ్చాత్య సంస్కృతి, అదే పాశ్చాత్య రాజకీయ వ్యవస్థ, అవన్నీ మనకి ఇక్కడికి వచ్చినాయి. తద్వారా ఏంటంటే ఇండివిజువలిజం అంటే వ్యక్తికి ముఖ్యం, ఇక్కడ కుటుంబం కాదు. మీరు చూడండి మన రాజ్యాంగం, రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక్క ఫ్యామిలీ అనే పదమే లేదు. అవునండి. మరి రాజ్యాంగ వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో, చట్ట వ్యవస్థలో, ప్రభుత్వ వ్యవస్థలో మీరు మీరు కుటుంబాన్ని రక్షిస్తాము, కుటుంబాన్ని మన దానికి సరి అయిన దానికి వ్యవస్థ కల్పిస్తామని లేనప్పుడు మీకు ఎక్కడ నిలబడద్దండి కుటుంబం. ఒకప్పుడు మీరు మనకి ఏంటి, మన సమిష్టి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, తాత నుంచి మొదలు పెడతాం, మన వాళ్ళు మా ముది మన వాళ్ళు కూడా కలిసి ఉండేది. అవన్నీ పోయినాయి. తర్వాత ఏంటి, ఇంకొంచెం చిన్నది అయిపోయింది. తర్వాత తల్లి తండ్రి పిల్లలు అయిపోయారు. ఇప్పుడు అది కూడా కాదు, పిల్లలు పెళ్ళి అయిపోయినా ఇమ్మీడియట్గా వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉండటం ఇష్టం లేదు. దానికి తోడు మనం చేసిన చట్టాలు ఏంటి, ఇప్పుడు వరకట్నం నిషేధం చేసేది చాలా మంచిదే. వరకట్నం అనేది ఒక సామాజిక రుగ్మత, అది పోవాలి. కానీ ఏ చట్టం చేసినా కానీ దానికి మనం రెగ్యులర్గా ప్రతి 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో దీని దుష్ప్రభావం ఏమైనా ఉందా సమాజం మీద అని అని ఆలోచించాలి. అది చేయకుండా ఇప్పుడు సెక్షన్ 498A, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్,
ఇవన్నీ పెట్టేటప్పటికి ఏంటంటే వీటిని ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాటిని దుర్వినియోగం చేస్తూ మగపిల్లల్ని జైల్లో పెట్టించడం, వాళ్ళ అమ్మ నాన్నల్ని జైల్లో పెట్టించడం, తద్వారా ఏమవుతుంది, చాలా మంది మగపిల్ల పెళ్లి చేసుకోవడం ఇష్టపడలేదండి. మా బంధువుల్లో కూడా చాలా మంది ఉన్నారు, ఎందుకు అంకుల్ ఎందుకు మా ఈ పెళ్లితో న్యూస్ ఎందుకు కేసు పెడితే మన జైలు పోవాలి, ఎంత న్యూసెన్స్, ఎందుకు ఎందుకు న్యూసెన్స్ అని చాలా మంది పిల్లట వాళ్ళు కాకుండా మళ్ళీ ఆడపడుచు అత్తగా అది అందరూ కుటుంబం మొత్తాన్ని లోపల పెట్టేస్తారు. సో ఇది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది మనము ఏ దిశగా వెళ్తున్నాం. ఇది అభివృద్ధి, మీరు ముందు వేసిన ప్రశ్న ఇది, ఇదేనా మన అభివృద్ధి? ఇప్పుడు మనకి సమాజంలో ఒకప్పుడు నలుగురు అన్నదమ్ములు ఉన్నా కానీ నలుగురు పిల్లలు ఒకడు కొంచెం అనామకుడైనా లేకపోతే అప్రయోజకుడైనా కానీ కుటుంబం మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళని కలుపుకొని తీసుకుపోయారు, పెళ్లి చేసుకుని ఆడు కుటుంబాన్ని పిల్లల్ని అందరూ కలిసి ఉండేది. ఎందుకంటే అనాథలుగా ఎవరు ఉండకపోయేది, అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. కానీ ఈనాడు అన్నదమ్ములు ఉండి, అక్కాచెల్లెళ్ళు ఉండి, తల్లిదండ్రులు ఉండి, పిల్లలు ఉండి అనాథలు అయిపోతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే కుటుంబ వ్యవస్థని మనం చిన్న భిన్నం చేసేసాం. అది రక్షింపబడాలంటే ఎలా? అది రక్షింపబడాలంటే నేను ఒక ప్రధానమంత్రి గారికును ఆ స్మృతి ఇరానీ అప్పుడు ఉన్నప్పుడు లెటర్ రాశానండి. అది అంటే మన ప్రభుత్వ దాని వల్లనే రక్షింపబడదు, కానీ దాని కానీ దాని దేనికైనా కానీ ముందు ఒక మొదటి మెట్టు అనేది ఉంటుంది కదా, అది ఏదన్నా ఒక పని చేయాలంటే. అసలు ఎందుకు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనేది దాని మీద స్టడీ ఏం చేయలేదు కదా ఎవరు, ఎవరు స్టడీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎందుకు మన అప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సమిష్టిగా ఉన్న కుటుంబాలు ఈరోజు పూర్తిగా సోలిటరీ అంటే ఒకే మనిషి ఉంటున్నారు ఎందుకు అనేది దాన్ని స్టడీ చేయడం కోసం నేనేమన్నానంటే నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ, ఎట్లయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉందో NCF నేషనల్ ఫర్ ఫ్యామిలీ అదేనే చేయండి, లేకపోతే ఆ ఉమెన్ కమిషన్ పేరును మార్చి నేషనల్ కమిషన్ ఫర్ ఫ్యామిలీ అండ్ ఉమెన్ అని పెట్టండి. వాళ్ళ ద్వారా మీరు అసలు వాళ్ళు అప్పుడు ఒక కమిషన్ అని ఉంటే వాళ్ళు అయితే ఒట్టి కూర్చోరు కదండి, ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కానీ ఒకటి పెడితే వాడైతే ఒట్టి కూర్చోరు. సో వాళ్ళు ఏదో ఒకటి స్టడీ చేస్తారు ఈ సమాజంలో ఎందుకు ఇలా అవుతుంది. సో దీనికి కావాలి చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థలో లోపాలు ఉన్నాయా, మన ప్రభుత్వ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా, దాన్ని ఎలా సరిదిద్దాలి అనేది చేస్తారని నేను ఇచ్చాను. కానీ ఎవరు చేయరండి, ఎందుకంటే మనము దిగజారుడికి మనం అలవాటు పడిపోయాం. మత్తులో ఉన్న వాళ్ళు ఎట్లయితే రోజు రోజుకి ఇంకా ఎక్కువ ఎక్కువ వాళ్ళకి మాదక ద్రవ్యాలు అవసరము, అట్లాగే మనం ఒక దిగజారుడు వ్యవస్థకి అలవాటు పడిపోయిన వాళ్ళమే ఏనాడు కూడా మళ్ళీ మంచి వ్యవస్థ పోవడం అనేది చాలా చాలా కష్టం. అందులో ప్రజాస్వామ్యంలో అది చాలా అవసరం, అది చేయనివ్వదండి. సో అది కానీ చూద్దాం, మన ప్రయత్నం అనేది చేస్తాము కానీ.